సికి మధ్యవర్తిత్వంతో అదానీ గ్రూప్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు అనేక అడ్డదారులు తొక్కిన నాటి జగన్ ప్రభుత్వం ఆ తప్పుల్ని సమర్థించుకోవడానికి కాకి లెక్కలు సృష్టించింది. అవసరం లేకపోయినా సికి నుంచి ఎక్కువ ధరకు కొన్న విద్యుత్ను మిగిలితే అమ్ముకుందామంటూ వింత వాదన చేసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నాటి వైసీపీ పెద్దలిచ్చిన ఆదేశాల ప్రకారం ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ ఏపీపీసీసీ అడ్డగోలు లెక్కలు తయారు చేసింది. అసలు సెకీ నుంచి వచ్చే విద్యుత్ రాష్ట్రానికి అవసరమా లేదా అనే విషయాన్ని పక్కనబెట్టి సెకీ విద్యుత్ను ఎట్టి పరిస్థితుల్లో కొనాలనే లక్ష్యానికి వీలుగా డిమాండ్ సప్లై నివేదిక రూపొందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర విద్యుత్ డిమాండ్ను 82,253 మిలియన్ యూనిట్లుగా ఏపీపీసీసీ అంచనా వేసింది. వివిధ విద్యుత్ ఒప్పందాల ద్వారా 56,315 మిలియన్ యూనిట్లు, మరో 15,942 మిలియన్ యూనిట్ల పునరుత్పాదక విద్యుత్ అందుతుందని పేర్కొంది. ఒప్పందం ప్రకారం 2024 సెప్టెంబర్ నుంచి సెకీ ద్వారా 7,286 మిలియన్ యూనిట్లు వచ్చినా ఇంకా 2,710 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందని లెక్కగట్టింది. అదే 2025-26 సెకీ నుంచి 14,572 మిలియన్ యూనిట్లు తీసుకున్నా ఇంకా 1,246 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందని పేర్కొంది. 2026-27 ఒకవేళ సెకీ నుంచి 17,000 మిలియన్ యూనిట్లు తీసుకున్నా 5,047 మిలియన్ యూనిట్ల లోటు ఉంటుందంటూ కమిటీ లెక్కలు గట్టింది. ఇది ఏపీ ఈఆర్సీ నివేదికకు భిన్నంగా ఉంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా 6-7% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ పరిమితమవుతుంటే జగన్ హయాంలో ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ 8% పరిగణలోకి తీసుకుని అంచనాలు రూపొందించింది. వీటీపీఎస్, ఆర్టీపీపీల్లో ఒక్కొక్కటి 210 మెగావాట్ల సామర్థ్యమున్న 8 థర్మల్ విద్యుత్ యూనిట్లను 2025 మార్చి నుంచి మూతపడతాయంటూ ముందే తేల్చేసింది. అయితే పర్యావరణ సమస్యల దృష్ట్యా 30 ఏళ్లు దాటిన థర్మల్ యూనిట్లను మూసేయ్యారని కేంద్రం అప్పట్లో భావించినా వాటిని 2030 వరకు కొనసాగించేందుకు ఆ తర్వాత అనుమతించింది. వాటిని కనీసం 60% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్లో నిర్వహించినా ఏటా సుమారు 9,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుంది. మరి అలాంటప్పుడు సెకీ నుంచి విద్యుత్ కొంటే దాన్ని ఏం చేయాలనే ఆలోచనే ఏపీపీసీసీ చేయలేదు. ఇక ఓపెన్ యాక్సెస్ విద్యుత్ లెక్కల్ని కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. పారిశ్రామిక వినియోగదారులు పగటి వేళల్లో తక్కువ ధరకు దొరికే సౌర విద్యుత్ను ప్రైవేటు డెవలపర్ల నుంచి కొనుక్కునే వెసులుబాటును కేంద్రం కల్పిస్తోంది. రాష్ట్రంలో అప్పటికే ఓపెన్ యాక్సెస్ లో సుమారు 400 మిలియన్ యూనిట్లు వినియోగిస్తుండగా భవిష్యత్తులో అది మరింత పెరుగుతుందని అంచనా. ఆ మేరకు డిస్కంల దగ్గర విద్యుత్ మిగిలిపోతుంది. సెకీ నుంచి కూడా తీసుకుంటే ఆ మిగులు మరింత పెరుగుతుంది. పగటి వేళల్లో మిగిలే విద్యుత్ను మార్కెట్లో విక్రయించేందుకు గతంలో డిస్కంలు ప్రయత్నించినా కొన్ని సందర్భాల్లో యూనిట్ 50 పైసలకు కూడా అమ్మాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే ఎక్కువ ధర పెట్టుకున్న విద్యుత్ను తక్కువకు అమ్ముకోవలసిందే. నాటి సీఎం జగన్ చెబుతున్నట్లు అది సంపద సృష్టించినట్లు ఎలా అవుతుంది? ప్రస్తుతం పగటి వేళల్లో విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉండటంతో సుమారు 3,000 మెగావాట్ల విద్యుత్ మిగులు ఉంటోంది. గ్రిడ్ కు సుమారు 14,000 మెగావాట్ల విద్యుత్ అందుతోంది. వేసవిలో మినహా మిగిలిన సీజన్లలో పగటి డిమాండ్ 8-9,000 మెగావాట్లకు మించడం లేదు. సెకీ విద్యుత్ అందేది పగటి వేళల్లోనే. దానివల్ల మిగులు మరింతగా పెరగనుంది. ఆ కారణంగా జెన్కో థర్మల్ యూనిట్లను బ్యాక్డౌన్ చేయాల్సి వస్తోంది. ఒకవేళ రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలని బ్యాక్డౌన్ చేసినా రాబోయే 7 ఏళ్లలో సుమారు 33,300 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ఏపీ ఈఆర్సీ అంచనా వేసింది. సెకీతో జగన్ ప్రభుత్వం యూనిట్ 2.49 రూపాయల చొప్పున కుదుర్చుకున్న ప్రకారం లెక్కించినా ఆ మొత్తం 8,291 కోట్లు. ఇతర రుసుములు కలిపి యూనిట్ కు 5.10 రూపాయల వంతున లెక్కించినా 7 ఏళ్లలో 16,983 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఇదంతా తెలిసి ఏపీ ఈఆర్సీ సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు అనుమతించడం విడ్డూరమనే విమర్శలు వినిపిస్తున్నాయి.